ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్జీఎంఎల్టీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి విట్రాస్ 250 ఇన్స్ట్రుమెంట్లో మనం టెస్ట్ ఏ విధంగా చేయాలి, క్యాలిబ్రేషన్ ఏ విధంగా చేయాలి, అలాగే రిజల్ట్స్ రివ్యూ ఏ విధంగా చూడాలి అనేది ప్రతిదీ చూసాము. సో మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే ప్రింట్ తీసుకోవచ్చా దీంట్లో రిపోర్టు, మామూలుగా వాల్యూస్ రివ్యూ చూడకుండా ప్రింటర్ ఉంది కదా ప్రింటర్లో తీసుకోవచ్చా అనేసి అడిగారు. సో నేనైతే ప్రింట్ తీయడం కూడా దీంట్లో ఆప్షన్ ఉంది, మనకి తీసుకోవచ్చు. ఎలా తీయాలో చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను దానికి రెస్పాన్స్గా. సో మరి ఏ విధంగా చేయాలి ప్రింటర్, అసలు దాన్ని ప్రింట్ ఏ విధంగా ఇవ్వాలి, మనం ప్రింటర్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఆఫ్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే చిన్న రిక్వెస్ట్, మన వీడియోని అయితే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఏమవుతుందంటే మాకు కొద్ది సపోర్ట్గా ఉంటుంది, అలాగే చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. రీచ్ అవ్వడం ఏంటంటే చాలామందికి ఈ విషయాలు తెలుస్తాయన్నమాట, చూడడానికి వీలుగా ఉంటుంది. సో ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. సో లేట్ చేయలేకపోతే సబ్జెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రివ్యూ రిజల్ట్స్ కింద అయితే ఈ రిపోర్ట్స్ అనేటివి మనం ఎప్పుడు డిఫాల్ట్గా చూసుకుంటాము. మనం ఏంటంటే మాన్యువల్ అయితే టైప్ చేయడానికి చేసుకోవచ్చు, చూసుకుంటాం. ఒకవేళ మాన్యువల్ టైప్ లేకుండా మనకు ప్రింట్ తీసుకొనే లేకపోతే ప్రింట్ నుంచి వచ్చిందే మన డేటా ఇక్కడ ఉంది మనం సేవ్ చేయాలనుకుంటే ప్రింట్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఫుల్లీ ఆటోమేటెడ్ అనలైజర్ కాబట్టి మనకు ప్రింట్అవుట్ అసలు అవసరం లేదు, నెససరీ పేపర్ వేస్ట్ అవన్నీ. ఓన్లీ క్వాలిటీ కంట్రోల్ కానీ క్యాలిబ్రేషన్ రిజల్ట్స్ కానీ ప్రింట్ తీసుకొని అయితే ఫైలింగ్ చేసుకోవడానికి యూజ్ఫుల్ ఉంటుంది. ఓన్లీ పేషెంట్ రిజల్ట్స్ మనకు ప్రింట్అవుట్ అయితే అవసరం లేదు నా ఒపీనియన్. సో ఎందుకంటే దీనికి ఎల్ఐఎస్ ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే ఆటోమేటిక్గా సిస్టమ్కి, అంటే ఎల్ఐఎస్ అంటే ల్యాబొరేటరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అన్నమాట. ఇది వచ్చేసి డైరెక్ట్ ఈ వాల్యూస్ అనేసి మన సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో రిపోర్టింగ్ చేసేది ఆ సాఫ్ట్వేర్కి లింక్ అయి ఉంటుంది అనమాట ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా. సో అందుకు మనం ప్రింట్ ఎవరు యూజ్ చేయరు, బట్ అడిగారు కాబట్టి జస్ట్ నేను చిన్న వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా తీయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న రిజల్ట్స్ మనం ప్రింట్ తీయాలనుకోండి, లేకపోతే ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. దీంట్లో ఏంటంటే మనకి ప్రింట్ అయితే ఎప్పుడైతే మనం ఆన్ చేసి పెట్టుకుంటామో అప్పుడే మనకు రిజల్ట్స్ అనేటివి ప్రింట్ వస్తాయి, ఆఫ్ చేసి పెడితే మాత్రం రావు. ఒకవేళ ఇప్పుడు నేను అన్నీ ఇది ఆఫ్ చేసి పెట్టుకున్నాను ప్రింటరు, ఇప్పుడు రిజల్ట్ అయితే రావు, నేను ఆన్ చేస్తేనే కానీ రిజల్ట్స్ పాతయి, ఎప్పటి నుంచో నేను ఫ్రీజ్ అయినాయి, అవన్నీ వన్ బై వన్ వస్తాయి అన్నమాట. అవన్నీ అయిపోయిన తర్వాతనే ఫ్రెష్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి అన్నమాట, అది ఒక డిసడ్వాంటేజ్ దీంట్లో. సో ఒకవేళ అవి రాకుండా అంటే ఆఫ్ చేసి పెట్టుకోవాలి ముందే మనం, ఎందుకంటే నేను యూజ్ చేయను కాబట్టి ఆఫ్ చేసి పెట్టాను అన్నమాట. సో మామూలుగా ప్రింటర్ ఏ విధంగా ఆన్ చేయాలి, దీనికి ఏ విధంగా కనెక్ట్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింటర్ కనెక్షన్ ఎక్కడ ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ చూపిస్తాను, ఒకసారి రెండు ఇన్స్ట్రుమెంట్ సైడ్. సో ప్రింటర్కి అయితే కనెక్షను చూడండి, చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి, వన్ ప్రింటర్ సింబల్ ఉంది కదా, 1, 2 అని ఉంటుంది, కింద 3 అని ఉంటుంది. 3 అనేది ఏమో ఎల్ఐఎస్ కనెక్షన్ కేబుల్ అన్నమాట. ఇది 2 స్లాట్ రెండో ప్రింటరు, 1 స్లాట్ వచ్చేసి ఇది ఫస్ట్ ప్రింటర్. ఇది ఫస్ట్ ప్రింటర్ ఆల్రెడీ ప్లగ్ కనెక్ట్ చేసింది అనమాట దీనికి. తర్వాత ప్రింటర్ కేబుల్ వచ్చేసి ఈ ప్రింటర్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉందన్నమాట. ఇదేమో పవర్ కేబుల్, ఇదేమో సిస్టమ్కి దానికి ఉన్న కేబుల్ అనమాట. ఈ వైట్ కలర్ది, బ్లాక్ కలర్ది ఏమో పవర్ కేబుల్, ఆల్రెడీ స్విచ్కు వేసిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇదైతే మనం కనెక్షన్ చేసి పెట్టుకున్నాము. ఈ ప్రింటర్ వచ్చేసి మరి దీనికి మనకి ఇప్సన్ ప్రింటర్ అయితే ఇచ్చారు మనకి, ఇన్స్ట్రుమెంట్తో పాటు ఇచ్చారనమాట. దీనికి పేపర్ వచ్చేసి మనకి ఫార్మసీలో, అపోలో ఫార్మసీ కానీ మెడ్ప్లస్ ఫార్మసీ ఇలాంటి లైక్ ఇట్లా ఉంటాయి కదా, దాంట్లో ఫార్మసీలో వాడతారు కదా బిల్ పేపరు, అలాంటి పేపర్ బండిల్ అయితే దీనికి అవసరం అవుతుంది. సో ఆ పేపర్ అయితే నా దగ్గర లేదు, ఓన్లీ A4 షీట్ మన వైట్ పేజ్ ఉంటుంది కదా, ఇదే పేజ్లో అయితే నేను ప్రింట్ చేసి చూపిస్తాను మీకు చూపించడానికి. నేనైతే యూజ్ చేయట్లేదు కాబట్టి ఆ పేపర్ బండిల్ అయితే లేదు, దీని మీద తీయవచ్చు ప్రింట్. చూద్దాం ఒకసారి ఏ విధంగా తీయాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ప్రింటర్ ఇంటర్ఫేస్ చూద్దాం మనము. ఇదైతే పవర్ స్విచ్ అన్నమాట, ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఆన్ అయ్యగానే లైట్ అయితే గ్రీన్ కలర్ వెలుగుతుంది. చూడండి పేపర్ లేదు కాబట్టి ప్రింట్ అయితే ఏం రావట్లేదు. నేను ఫస్ట్ అయితే ప్రింటరు పేపర్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నా ప్రింటర్లో. ఇన్సర్ట్ అయితే ఈ పైన ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి, చేసినట్లయితే పేపర్ అనేది ఈ విధంగా లోడ్ అయి ఉంటుంది. చూడండి ఈ విధంగా లోడ్ అయి ఉంటుంది. ప్రింటర్ రావాలంటే ఇప్పుడు నేను దీంట్లో ఇన్స్ట్రుమెంట్ సైడ్ ప్రింట్ అయితే నేను ఆఫ్ చేసి పెట్టాను. సో ఆన్ కావాలంటే ఆప్షన్స్లోకి వెళ్ళి మనం చూడాలి, అది చూపిస్తాను చూడండి. సో సిస్టంలోకి వెళ్ళినట్లయితే ఆప్షన్ సెలెక్షన్ చేస్తాను నేను. యాక్సెస్ కూడా అడుగుతుంది, యాక్సెస్ కూడా వచ్చేసి మనకి టైప్ చేయాల్సి వస్తుంది.
నేను టైప్ చేస్తున్నాను. దీనిలోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ ఆప్షన్స్లో సిస్టమ్ సర్వీసెస్ ఉంటుంది. సిస్టమ్ సర్వీస్ ఆప్షన్లో రిపోర్ట్ కంట్రోల్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి కేటగిరీస్లో చూసుకోండి, డివైస్ రిపోర్ట్ కంట్రోల్ ఫస్ట్ ఆప్షన్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మనము చూసుకున్నది ఇక్కడ ట్రాన్స్మిట్ రిజల్ట్స్ అంటే ఎల్ఐఎస్ గురించి ఇది ఆన్ ఉంది. ఇక్కడ డివైస్ కంట్రోల్ చూడండి, ప్రింటర్ ఏ ప్రింటర్ బి అని ఉంది కదా, ఆన్ ఆఫ్ అని ఉన్నాయి ఇక్కడ రెండు. చూడండి ప్రింటర్ ఏ అంటే మనం ఇందాక ఇన్స్ట్రుమెంట్స్ అయితే చూపించాను కదా, ప్రింటర్ ఏ అంటే ప్రింటర్ వన్ నెంబర్ ఉన్నది ప్రింటర్ ఏ అని చూపిస్తుంది. దీంట్లో టూ నెంబర్ ఉన్నది ప్రింటర్ బి అనమాట. ఇంకొకటి మనకి త్రీ నెంబర్ ఉన్నది ఈ ట్రాన్స్మిట్ రిజల్ట్స్ ఉంది కదా దీనికి అనమాట. ఇది ఆన్ ఉంది కాబట్టి రిజల్ట్స్ అనేవి నాకు ఎల్ఐఎస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక్కడ ఆన్ పెట్టుకున్నా ఉంది, ఇవేమో నేను ప్రింట్ తీయను కాబట్టి ఆఫ్లో ఉన్నాయి, ఆఫ్ మోడ్లో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఆన్ చేసినట్లయితే ప్రింటర్ నేను ఆన్ చేస్తుంది కాబట్టి ప్రింట్ ఆటోమేటిక్ వస్తుంది. చూడండి ఒకసారి, చూడండి ఇప్పుడు ఆన్ చేసి ఉంది ఇక్కడ. ఇప్పుడు ప్రింట్ అయితే ఇక్కడ ఆటోమేటిక్ ఇంతవరకు నేను రిజల్ట్ టైప్ చేసిన ఆటోమేటిక్ ప్రింట్అవుట్ వస్తుంది. చూడండి ఇక్కడ దగ్గర అబ్జర్వ్ చేసినట్లయితే పేపరు తీసుకుంటుంది, ప్రింట్ అనేది వస్తుంది. చూడండి చూడండి పేపర్ అయితే మనకు ప్రింట్ వస్తుంది. చూడండి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టెస్ట్ రిజల్ట్స్ అని కనబడుతుంది మనకి ఇక్కడ. సో ఈ విధంగా అయితే ప్రింట్ అయితే వస్తుంది. మనకు వచ్చిన రిపోర్ట్ అయితే చూద్దాం మనము ఏ విధంగా వస్తుందో. చూడండి ఇక్కడ ల్యాబొరేటరీ రిపోర్టు, అనలైజర్ నేము విట్రాస్ 250 కాబట్టి 250 అని వస్తుంది. అక్కడ శాంపుల్ ఐడి 1923, సీరం శాంపుల్, రిజల్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి గ్లూకోజ్ రిజల్ట్ 131 mg/dL అని వచ్చింది మనకి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. సో ఇట్లా ఈ విధంగా ప్రింట్ వస్తుంది అన్నమాట. ఓన్లీ గ్లూకోజ్ ఉంది పేషెంట్ కాబట్టి గ్లూకోజ్ వచ్చింది. మిగతా కూడా టెస్ట్ ఉన్నట్టయితే అన్నింటి దగ్గర ఇట్లా వస్తుంది. బై డిఫాల్ట్ ఏది రన్ చేస్తే అది అక్కడ వాల్యూ వస్తుంది, దానికి ఏం లేకుంటే ప్లెయిన్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా ప్రింట్అవుట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ప్రింట్అవుట్ ఈ విధంగా వస్తుంది, చూపించాను కదా. ఏంటంటే మనకు డిఫాల్ట్గా ఇట్లా ఆన్ చేసి పెట్టుకుంటే ఫస్ట్ నుంచి డైలీ డైలీ ఇట్లా ప్రింట్అవుట్స్ అనేవి వస్తాయన్నమాట ఆ షీట్లో మనకి. సో ఇది అవసరం లేదు, నేను ఆఫ్ చేసి పెట్టినాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపించాను అన్నమాట, ఆన్ చేస్తే ఇట్లా వస్తుంది అనేసి. సో నాకు అవసరం లేదు కాబట్టి ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే యూజ్ చేయనప్పుడు అవసరం లేదు కదా. ఇక్కడ వచ్చేసి ఆఫ్ చేయాలంటే ప్రింటర్ కూడా ఆఫ్ ఉండాలి. ఆఫ్ ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఇది ఆఫ్ మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఆఫ్ అయితే ఆటోమేటిక్ అది అయిపోతుంది మనకు ప్రింటర్ ఆఫ్ చేసినట్లయితే. ఇది వచ్చేసి రిపోర్ట్ ప్రింట్ ఏ విధంగా తీయాలనేది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొకసారి రిక్వెస్ట్ ఒకటి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి చూసినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.